పుట్టి శ్రీరాములు గారి 67వ వర్ధంతి సందర్భంగా యావత్ తెలుగు ప్రపంచం తరఫున ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగు ప్రజల స్వేచ్ఛ కోసం, తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేసి అమరుడైన పుట్టి శ్రీరాములు గారిని ఇతరం ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మదరాశీలుగా మిగిలిపోవాల్సిన మనల్ని ఈరోజు తెలుగు ప్రజలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినాడంటే అది కేవలం ఆయన ప్రాణత్యాగ ఫలితమే అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది. అంతటి త్యాగాన్ని, ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన దాన్ని కూడా గత ప్రభుత్వం విస్మరించి ఆంధ్రప్రదేశ్ అవతరణ కూడా జరుపుకోకుండా ఈ రాష్ట్రాన్ని విడిపోయిన రోజుని ఆయన దీక్ష పేరుతో చేయడం, అదేవిధంగా ఆయన వర్ధంతి గురించి కూడా ఏ రోజు పట్టించుకోకపోవడం చూసాం మనం గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మళ్ళీ అధికారికంగా జరుపుకోవాలని చెప్పి ఒక జీవో ఇచ్చిన పరిస్థితి చూసాం మనం. మరి అదేవిధంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా నిర్వహించాలి అని చెప్పి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజ్ఞప్తి మేరకు ఈరోజు అది కూడా జీవ విడుదల చేసిన సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఇంతటి త్యాగాన్ని పొందినటువంటి ఇచ్చినటువంటి మహనీయుడు, మరి ఈరోజు ప్రపంచానికే ఒక కొత్త మార్గం, తమ నిరసనను తెలపడానికి, తమ హక్కుల్ని పరిరక్షించుకోవడానికి ఈరోజు ప్రపంచానికే ఆమరణ నిరాహార దీక్ష అన్న ఒక కొత్త ఆయుధాన్ని అందించినటువంటి మహనీయుడు దివంగత అమరజీవి పుట్టి శ్రీరాములు గారు, వారికి మరొకసారి అందరి తరఫున, కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ సెలవిస్తున్నారు. ఈరోజు అమరజీవి పుట్టి శ్రీరాములు గారి సందర్భంగా ఆయన ఈరోజు నివాళి అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా అందరూ తెలుగువారు అందరూ కలిసి ఉండేవారు. తర్వాత ఆంధ్రులందరికీ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలనేటువంటి దీంతో మరి ఆ రోజు శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఈరోజు 15 మరణించడం జరిగింది. మరి ఆయనకి మనందరం కూడా ఘనమైనటువంటి నివాళి అర్పించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆ తర్వాత ఆయన ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. కాబట్టి ఆయనకి మనందరం ఘనమైన నివాళులు అర్పిస్తాం. కొంచెం మేనికే కొంచెం ఇక్కడ ఎనికి రాదు.